నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2014 మోడల్ హౌండా సిటీ విఎంటీ అండి. పెట్రోల్ వెహికల్ ఇది. 75,000 కిలోమీటర్ డ్రైవన్ అయింది. 650 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది విఎంటీ కాబట్టి హోండా సిటీ 2014 మోడల్, 650 నెగోషియబుల్. దీంట్లో విఎంటీ కాబట్టి టాప్ మోడల్ ఇది, విత్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టెడ్ మీ సిస్టమ్, టెల్ స్టీరింగ్, యాక్సెల్ రివర్స్, రేర్ వైపర్, డిఫాగర్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఇవన్నీ వస్తాయి. అండ్ ప్రైస్ కూడా నెగోషియబుల్ ప్రైస్, వైట్ కలర్ బాగుంది, అలవెల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి 2012 మోడల్ హోండా సిటీ ఆటో ట్రాన్స్మిషన్ ఇది, పెట్రోల్ వెహికల్. 65,000 డ్రివన్ అయింది, 585 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో హోండా సిటీ మనకి ఆటో ట్రాన్స్మిషన్ తక్కువ బడ్జెట్లో లైక్ అంటే లైక్ సెడాన్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్తో పాటు ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఫీచర్స్ ఉన్నాయి. టాప్ మోడల్ ఇది, ఆటోమేటిక్ అంటే మ్యాక్సిమం అన్ని టాప్ మోడల్స్ వస్తాయి. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం హోండా ఎంఎస్ చూస్తున్నాము. ఇది వచ్చేసి 2015 మోడల్ పెట్రోల్ వెహికల్. 64,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది, 540 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో అమేజ్ ఎస్ఎంటీ కాబట్టి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. దీంట్లో వెహికల్ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 2013 మోడల్ వర్ణ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ఉంది. ఇది పెట్రోల్ వెహికల్. 640 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 65,000 డ్రివన్ అయింది. సో ఆటోమేటిక్ అండి, వర్ణ ఫ్లూడిక్లో మీకు ఆటోమేటిక్ కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. ఎస్ఎక్స్ ఆప్షనల్. సో ఎస్ఎక్స్ ఆప్షన్ అంటే మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఉంటాయి. సన్ రూఫ్ తప్ప మీకు అన్ని ఫీచర్స్ వస్తాయి, లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టర్ మీ సిస్టమ్, టెల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ వస్తాయి. వెహికల్ కూడా చూడవచ్చు, మంచిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి హోండా సిటీ అండి ఇది. ఇది ఇంకా షీట్ పెట్టలేదు, ఇందాకనే వచ్చినట్టుంది. మైట్ బి 2015 మోడల్. 15 మోడల్ ఉంది, సన్ రూఫ్తో ఉంది. మాన్యువల్ ఆటోమేటిక్గా చూద్దాం. 15 మోడల్ ఆటో ట్రాన్స్మిషన్ అండి. సో 15 మోడల్ ఆటో ట్రాన్స్మిషన్ అంటే అలవెల్స్ కూడా ఉన్నాయి కాబట్టి టాప్ మోడల్. ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్తో పాటు ఏసీ, పవర్ స్టీరింగ్ అన్నీ వస్తాయి కాబట్టి మనకి అరౌండ్ 6.5 నుంచి 7 ల్యాక్ బడ్జెట్లో అమ్ముతాం మనం. సో ఇంకా కోట్ చేయలేదు, మైట్ బి 7.5 కోట్ చేస్తారు. 6.5 నుంచి 7 ల్యాక్ బడ్జెట్ రావచ్చు. ఇది వచ్చేసి 2017 మోడల్ ర్యాపిడ్ అండి, స్కోడా ర్యాపిడ్. దీనిలో వచ్చేసి ఆటో ట్రాన్స్మిషన్, స్కోడా ర్యాపిడ్లో ఆటో ట్రాన్స్మిషన్ ఇది. డీజిల్ వెహికల్, 66,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది, 875 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. వెహికల్ కూడా మనకి స్కోడా ర్యాపిడ్ స్టైల్ ఇది, ఆటోమేటిక్. సో మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇది టాప్ మోడలే ఉంది ఇది కూడా. సో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టర్ మీ సిస్టమ్, టెల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2011 మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది, వర్ణ ఎస్ఎక్స్ ఇది. సారీ, 2014 మోడల్ ఇంత ప్రైజ్ అండి. 2011 మోడల్ కదా, 14 మోడల్ ఇది. 2014 మోడల్ వర్ణ ఎస్ఎక్స్ పెట్రోల్, 650 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో పెట్రోల్ వెహికల్, సెడాన్ వెహికల్లో పెట్రోల్ వెహికల్ కావాలనుకున్న బెస్ట్ వెహికల్ ఇది. ఓన్లీ 67,000 తిరిగింది. అండ్ ఎస్ఎక్స్ అంటే మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అండ్ అలవెల్స్ ఉన్నాయి కాబట్టి ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి దీంట్లో. సో వెహికల్ కూడా కలర్ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చి 2016 మోడల్ హోండా సిటీ విఎంటీ ఇది. డీజిల్ వెహికల్, 39,000 కిలోమీటర్ డ్రైవన్ అయింది, 795 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. డీజిల్ వెహికల్ ఇది, విత్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే మీరు చూడొచ్చు, 795 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. వెహికల్ ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేసి 2017 మోడల్, 82,000 కిలోమీటర్ డ్రైవన్, 830 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. విఎంటీ. సో దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టర్ మీ సిస్టమ్, టెస్ట్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ కూడా ఉంటాయి. 830 ఉంది, నెగోషియబుల్ అవుతుంది.